వెల్కమ్ టు కలగూర గంప. గంప నిండి ఇస్తారేమో, గంప పట్టుకొని వస్తున్నా. చూడాలి ఏంటి తెంపిస్తారు. పలికినే తెంపుడిక, మరీ ఆశపడి వీటికి ఇవ్వకుండా అన్నట్టు పచ్చపచ్చే తెంపొద్దు. పండంట అది బిగ్గు పండు, చిన్నది మాయనకు పెద్దది నాకు. చెట్టు పండు తిన నీకే ఉండాల అదృష్టం అంటే నాదే. ఆహా, పళ్ళు ఇల్లేయండి, పళ్ళు నేను తిని పెడతా. మంచి ఎక్కువ ఆయనంత పాముండగల. వానకాలం అబ్బా, భయపడాల్సి వస్తుంది తెలుసా అన్నిటికి. అన్ని సీసీది ఏమో పెరుగుతుంటాయి. కావాలా? నేనేం చేయలేనబ్బా. ఈసారి మాత్రం కుదిరితే దసరా టైంలో మా ఊరు అడవికి పోయి అడవిలో ఎవరైనా దెంపితే కొనుక్కొస్తాయి. అన్ని దుకాణాల్లో పెడతాం. ఫస్ట్ టైం తెచ్చినప్పుడు మన చిలుకూరు స్టోర్లో పెట్టిన కాయలు. ఇట్లనే తింటే తిడతారు, దిష్టి చేస్తారు. అబ్బా దిష్టి అంటే మీరు కాదు, అయ్యా శ్రీదేవి కళ్యాణ్కి ఇవ్వకుండా తింటుందంటారా. ఇది తీసుకపోతే సరేనా? ఇంకా కాయలు మస్తు ఉన్నాయి, తెంపిస్తారు వాళ్ళు. కింద పెడుతున్నా ఆ కాయలు తెస్తా. అయిపోయినాయి వారం పడితే ఇవన్నీ మళ్ళీ. ఇగో ఇక్కడ పండు చూడు, అయిపోయింది తెంపుకపోయినాయి. అది ఉడతలు వారం అవుతుంది కదా. ఆడొకటి ఉంది పైన, అంతదో లేదు మీకు. ఆయన తిరగదు, ఆయన ఖాళీలో కొట్టుకునేగలరు. అబ్బొద్దు, ఒక్కటే జాగ్రత్త. ఏదో సొరకాయకేస్తే ఈ తింగర తింగరం అన్నీ మెగరుగుతున్నాయి. ఇక ఈ కింది కొమ్మలు కూడా తీసేసి, సీతాఫలవి కింది కొమ్మలు కూడా తీసేసా. చేదు లేకుండా అప్పుడు మా వాళ్ళకి టెంప్ట్ చేసుకుంటే తెంపుకోవచ్చు నెక్స్ట్ టైం తెంపినప్పుడు. పచ్చగున్నాయి, పచ్చగున్నాయి. వారం రోజులు అయితే అయిపోయా. ఇది ఇప్పుడు ఈ చిక్కుడు దిగి అందుకున్న అల్లుకున్నందుకు కూడా నీడయి. పచ్చ ఉంది రాజు, వద్దు. ఓకే, సో నేను ఏమనుకున్నంటే పండ్లు లేవు చెట్టుకు, మొన్న దెంపినే ఉన్నాయి. అది తినుకుంటే మిమ్మల్ని టెంప్ట్ చేద్దాం అనుకుంటే దేవుడు నా మీద దయ ఉంచి బాగా సహకరించి మిమ్మల్ని చెట్టు మీద పండు తినుకుంటా టెంప్ట్ చేయమని చెప్పిండు అనమాట. అది సగం, అందుకే నాకు చెట్టు మీద పండు దొరికింది. అదర్వైజ్ ఇగో ఇవన్నీ పండ్లే. ఎవరెవరికి ఇవ్వాలబ్బా? దాన్ని 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 మీ ఇద్దరికి ఇస్తా దాదా. ఎవరికి చెప్పకుండా రాజు, దా ఎవరికి చెప్పకు, ఎవరికి చెప్పకు. మీరు కూడా చెప్పకుండా మా వాళ్ళందరికీ
మొత్తం సంసారానికి వేయాలంటే చాలా పెద్ద కథ మాది. అమ్మా ఇది ఓకేనా, ఇవి కూడా ఇంట్లో పెట్టి ఫోటో తీస్తా సరేనా. సప్పగా ఉందబ్బా నాకు, అంటే పండు కొంచెం అంటే ఆ సీజన్తో పోలిస్తే ఈ సీజన్ జర సప్పగానే ఉంటుంది. కానీ యాక్చువల్గా ఏమైందంటే ఆడాకులు ఈడాకులు ఉంటాయి కదా, పొద్దున్నే మా ఆయన ఎందుకో పొడపత్ర పాకు తెచ్చిచ్చిండు రెండు మూడు, ఎప్పుడు మధ్యాహ్నం ఇచ్చిండు రెండు మూడు తిన్నా. అది చేసేది ఉంటుంది కానీ అది తిన్నాక ఏమంటారు అసలు ఏమి టేస్ట్ తెలియదు అనమాట. స్వీట్నెస్ అసలు తిన్న తెలివనే తెలియదు. అయితే అది అటువైపు పడిపోయింది తీపి ఆల చెట్టు. చాలామంది అడిగిండ్రు దాని కొమ్మలు, కానీ ఎందుకో అది రావట్లేదు. పొడపత్ర పాక అంటే షుగర్ వాళ్ళు తింటే చాలా తక్కువైతుంది అనమాట. అది చాలా ఏళ్ళుగా కాపాడుకుంటూ వస్తుంది, ఎవరికైనా యూజ్ అవుతుంది అని. బట్ చెట్టు అంతా అవతలకి తీగ పడిపోయింది, అట్లా పడిపోయింది అనమాట మొత్తము. కళ్యాణ్ తెచ్చి రెండు మూడు ఇచ్చిండు పొద్దున్న ఆకులు తిన్నా. సో అట్లా ఇంట్లో ఒక తీగనో ఒక కొమ్మనో ఒక చిన్న కుండీలనో అట్లా వేసుకోండి. నేను చాలా ఏళ్ల క్రితం అంటే ఇనీషియల్గా మనం వీడియోస్ తీసినప్పుడు పొడపత్ర పాకు షుగర్ కొరకు పొడపత్ర పాకు ఉంటుంది అండ్ ఇన్సులిన్ లీఫ్ ఉంటుంది అని చెప్పినా నేను. సో అవి ఇండ్లలో పెంచుకోండి, చాలా క్యాజువల్గా తినొచ్చు. మనం అప్పుడప్పుడు తమలపాకు ఎట్లా తింటామో అట్లా రోజుకు ఒకసారి రెండు వారానికి 4-5 సార్లు తిన్నాం అనుకో, ఇంకా జన్మలో మనకు షుగర్లు గిగర్లు రావన్నమాట. కాకపోతే ఈ పొడపత్ర పాకు తిన్నాం అనుకో రెండు మూడు, అసలు ఎట్లుంటుంది అంటే దాని తర్వాత ఇట్లా గుప్పెడు షుగర్ తిన్నా కూడా మనకు ఆ స్వీట్నెస్ అసలు తెలియదు, చప్పగా ఉంటుంది నోరంతా. ఏ టేస్ట్ కూడా సరిగ్గా రాదు. ఇప్పుడు నా పరిస్థితి అదే. ఎందుకు ఇచ్చిండే లేకలేక 3 ఆకులు ఇచ్చిండు మధ్యాహ్నం, ఇది విషయం సరేనా. ఏందో మొదలు పెడతా ఏందో అయిపోగొడతా, కానీ మొత్తం మీద మిమ్మల్ని టెంప్ట్ చేసుకుంటే ఈరోజు చెట్టు మీద వండిన సీతాఫలం పండు తింటున్నాబ్బా. చూశారు కదా ఎన్ని వచ్చినాయో, కాలంగాని కాలంలో సీతాఫలం ఇన్ని కాసినాయి మన దగ్గర. సో మిమ్మల్ని టెంప్ట్ చేసుకుంటా, నేను చెట్టు పండు తిన్నాం. ఇట్లా టెంప్ట్ చేసేవారు మీరు తిట్టుకున్నందుకు అది సప్పసప్పగా అయింది నాకు, అది విషయం అనమాట. సో ఎట్లయినా ఈ సీజన్లో కొంచెం సప్పగానే ఉంటాయిలేండి. కానీ ఒక్క 4-5 రోజులు అయితే అన్ని ఉడతలు సహాయం చేస్తుండే, కాపాడుకున్నాను అనమాట వాటి నుంచి, నా పండ్లను కాపాడుకున్నా. సో ఇతనే కాపాడుకుంటూ ఇంకా చాలా పండ్లు తెంపుకోవాలని మనస్ఫూర్తిగా నన్ను బ్లెస్ చేయండి అబ్బా ప్లీజ్, ఓకేనా. ఎందుకంటే అంత ఊరు వదిలిపెట్టి మీలాగా అడవిలోకి వచ్చి నెల నుంచి బతికి చెట్లు పెంచుకొని పెద్దగా చేసుకున్నా కష్టపడి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.